हाय स्टूडेंट्स वेलकम टू फिजिक्स विद किरण कुमार चैनल अभी इप्ड मैं वेलोसिटी ऑफ ए वेव वेलोसिटी ऑफ ए ट्रांसवर्स वेव इन ए स्ट्रिंग टॉपिक लास्ट टाइम చెప్పుకున్నాం అయితే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక రెండు ప్రాబ్లమ్స్ మంచి ప్రాబ్లమ్స్ చూసాను ఆ రెండు ప్రాబ్లమ్స్ తెలియాలంటే ఇంటిగ్రేషన్ గురించి తెలియాలి కాబట్టి ఇంటిగ్రేషన్ గురించి ఒక చాప్టర్ చేశాను డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ గురించి ఒక రెండు వీడియోస్ చేశాను ఆ వీడియోస్ చూడండి ఓకే చూస్తే ఇంటిగ్రేషన్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది ఇంటిగ్రేషన్ వాటి ఫార్ములాస్ గురించి మీకు ఐడియా వస్తుంది సో ఆ ఐడియా తోటి మనం ఇక్కడ మేనేజ్ చేయగలుగుతాం జస్ట్ బేసిక్స్ వరకే చెప్పా ఒక 2 వీడియోస్ చేశానమ్మా అది చూడండి అయితే లాస్ట్ టైం వెలాసిటీ ఆఫ్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఎ స్ట్రింగ్ చూసాము ఫార్ములా ఏమొచ్చింది v ఈక్వల్ టు రూట్ t బై μ తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ చూసాం ఆ సిట్యుయేషన్ సంబంధించే ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తాం మనం ఓకే मन डेरव फार्मला v equal to root t by mu t अंटे टेंशन इन दि स्ट्रिंग mu अंटे लीनियर मास डेंसिटी लास्ट क्लास t अंटे टेंशन इन दि स्ट्रिंग स्ट्रिंग उड़े टेंशन t अंटे ओके t अंटे टेंशन इन दि स्ट्रिंग mu अंटे लीनियर लीनियर मास डेंसिटी अंटे मास बाय लेंथ मास बाय लेंथ इदि लास्ट क्लास लो चेप्पुकुन्नदि डिफरेंट डिफरेंट सिचुएशंस चूसाम सिचुएशन एदैना गानी मनं उपयोगिंचे फार्मुला इदे दीनि नुंचि टेंशन एंत वच्चिंदो क्याल्कुलेट चेस्तां म्यू एंत उंदो क्याल्कुलेट चेस्तां इच्चिन डेटा नुंचि मनं टेंशन म्यू ई रेंडु क्याल्कुलेट चेयालि अलांटि डिफरेंट सिचुएशंस मूडो नालुगो सिचुएशंस चूसाम दानि बेस चेसुकोनि కొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం ఓకే దానిలో రెండు క్వశ్చన్స్ కు మాత్రం ఇంటిగ్రేషన్ అనేది అవసరం సో ఇంటిగ్రేషన్ టాపిక్ కూడా చెప్పి ఇది స్టార్ట్ చేస్తాం రైట్ అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ఇవాల్ చేయబోయే ఫస్ట్ క్వశ్చన్ ఇది చెరిపేస్తాను ఇది v √t / μ గుర్తుపెట్టుకోండి అది ఫార్ములా కాకుండా లాస్ట్ వీడియోలో కొన్ని సిట్యుయేషన్స్ కూడా చెప్పాం ఆ సిట్యుయేషన్స్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఫార్ములాస్ రాబడతాం ఓకే సరే ఫస్ట్ క్వశ్చన్ చూడండి क्वेश्चन ने चवटे एक्सप्लेन क्वेश्चन इप्ड मन की रे रिजिड सपोर्ट्स मध्य अटे रे गोड़ मध्य रे गोड़ मध्य स्ट्रिंग निबेटा ओके द स्ट्रिंग इज जस्ट टॉट अटेड क्वेश्चन स्ट्रिंग एला उम्मा इट इज जस्ट टॉट द स्ट्रिंग इज जस्ट टॉट अटेड क्वेश्चन ओके जस्ट टाट अंटे मीनिंग जस्ट अला सागदीसा गट्टिगा सागदीले जस्ट अला सागदीसा वाड़ उद्देश्य क्वेश्चन वाड़ उद्देश्य अंटे टेंशन इक्कड़ नेग्लिजिबल ओके इनिशियल टेंशन नेग्लिजिबल जस्ट टाट अंटे मीनिंग अदे जस्ट टाट अंटे जस्ट अला अला स्ट्रेच अंते ओके अंटे दानि मीनिंग टेंशन अनेदि अक्कड़ नेग्लिजिबल अयिते इंकोंचेम डेटा इच्चाडु डेटा एंटो चूडंडम्मा यंग्स मॉडुलस इच्चाडु ओके यंग्स मॉडुलस इच्चाडु इंका कोशंट आफ् थर्मल कंडक्टिविटी इच्चाडु इंका डेंसिटी आफ् वायर ई मूडु इच्चाडु यंग्स मॉडुलस एम इच्चाडंटे 1.3 इंटू 10 पवर 11 न्यूटन पर् मीटर स्क्वेर ओके आल्फा वाल्यू एंत इच्चाडंटे 1.7 इंटू 10 पवर माइनस 5 पर डिग्री सेंटीग्रेड ओके डेंसिटी एम इच्चा 9 इंटू 10 क्यूब केजी पर मीटर क्यूब सो इला डेटा इच्छा ओके स्ट्रिंग इच्छा आ स्ट्रिंग की इधर इवना स्ट्रिंग यंग्स मॉडुलस 1.3 इंटू 10 पवर 11 आल्फा एमो 1.7 इंटू 10 पवर माइनस 5 इंका रो डेंसिटी डेंसिटी इक्वल टू 9 इंटू 10 क्यूब केजी पर मीटर क्यूब ओके अम्मा इधन डेटा इंकेमेंटे चूँ इंकेमेंटे दी वैर इनीशियल 30 डिग्री सेंटीग्रेड टेंपरेचर टेंपरेचर मेंटेन अटे जस्ट टॉट टेंपरेचर अंत 30 डिग्री सेंटीग्रेड स्ट्रिंग जस्ट टॉट कदा जस्ट टॉट टेंपरेचर अंत 30 डिग्री सेंटीग्रेड ఇప్పుడు ఈ టెంపరేచర్ ని మనం 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కి తగ్గించేసాం ఈ టెంపరేచర్ ని 10 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గించాం ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గిందో
ఈ వైర్ ఇలా కుచించుకుపోవడానికి లెంగ్త్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది అంతే కదా. టెంపరేచర్ తగ్గినప్పుడు వైర్ లెంగ్త్ తగ్గుతుంది, టెంపరేచర్ పెరిగితే వైర్ లెంగ్త్ వైర్ ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, టెంపరేచర్ తగ్గితే వైర్ కాంట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఓకే, సో 30 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీ సెంటీగ్రేడ్కి టెంపరేచర్ తగ్గించారు. అప్పుడు దీంట్లో ఒక వేవ్ని పంపించారు, ఒక వేవ్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ వేవ్ వెలాసిటీ ఎంత? ఓకే, ఈ సమయంలో ఒక వేవ్ని ప్రొడ్యూస్ చేశారు, ఆ వేవ్ వెలాసిటీ ఎంత అదే అడిగాడు. ఓకే, అయితే లాస్ట్ క్లాస్ లాస్ట్ వీడియో అంటే వెలాసిటీ ఆఫ్ ఏ వేవ్, వెలాసిటీ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్, ఆ వీడియో కనుక చూస్తే దాంట్లో ఒక సిచ్యువేషన్ చెప్పుకున్నాం. ఆ సిచ్యువేషన్ ఇటువంటి సేమ్ సిచ్యువేషనే. ఫార్ములా ఏమొచ్చింది మనకి అక్కడ? వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వై ఆల్ఫా డెల్టా తీటా బై రో. ఫార్ములా ఏమొచ్చిందమ్మా? వి ఈక్వల్ టు వై ఆల్ఫా డెల్టా తీటా బై రో. అంతే, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఇంకా వై బదులు 1.3 × 10⁻¹ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అయ్యండి, ఆల్ఫా బదులు ఈ వాల్యూ అండ్ 1.7 × 10⁻¹-5, రో బదులు 9 × 10³. అయితే డెల్టా తీటా ఉంది. డెల్టా తీటా అంటే ఏంటి? చేంజ్ ఇన్ టెంపరేచర్. డెల్టా తీటా అంటే ఏంటి? చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? 30 నుంచి 10 డిగ్రీస్ తగ్గిందంటే 20 డిగ్రీస్ మారింది. ఎంత చేంజ్ వచ్చిందమ్మా ఇక్కడ టెంపరేచర్? 20 డిగ్రీస్ మారింది. ఆ వాల్యూస్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మీరు క్యాల్కులేషన్ చేయండి అమ్మా. ఆ క్యాల్కులేషన్ నేను టైం వేస్ట్ చేయట్లేదు. ఆ క్యాల్కులేషన్ కనుక చేస్తే మనకి ఆన్సర్ 70 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది? 70 మీటర్ పర్ సెకండ్ రావాలి ఆన్సర్. అయితే నేను ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, అది మీరు చెప్పండి నాకు కామెంట్లో, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, కామెంట్స్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ డెల్టా తీటా ఈక్వల్ టు 20 అన్నాను. ఓకే, అదే పెద్ద క్వశ్చన్ ఏం కాదులేం. సరే, రైట్, అవసరం లేదులేం, చేయకండి. అంటే అది కెల్విన్లో తీసుకోవాలా సెంటీగ్రేడ్లో తీసుకోవాలని అడుగుదాం అనుకున్నా, బట్ కెల్విన్లో తీసుకున్నా సెంటీగ్రేడ్లో తీసుకున్నా డిఫరెన్స్ అయితే 20 వస్తుంది కదా. సో ప్రాబ్లం లేదు. ఓకే అమ్మ, సరే, ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 70 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. మీరు క్యాల్కులేషన్ చేసి చూసుకోండి. ఓకే, ఏమయ్యాలి మనం? స్క్వేర్ రూట్ ఆఫ్ వై బదులు 1.3 × 10⁻¹ ఇంటూ ఆల్ఫా అంటే 1.7 × 10⁻¹⁵ ఇంటూ డెల్టా తీటా అంటే 20 డివైడెడ్ బై 9 × 10³. ఈ వాల్యూ ఎంత వస్తుందన్న? 70 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. మీరు క్యాల్కులేటర్లో వేస్తారో లేదా లాగరిథమ్స్ ఉపయోగించి చేస్తారో చేయండి అమ్మా. చూడమ్మా, లాగరిథమ్స్ ఉపయోగించి చేయడమే బెటర్, ఎందుకంటే జేఈలో కానీ నీట్లో కానీ క్యాల్కులేటర్ అలో చేయడు. మీకు లాగరిథం బుక్ ఇస్తాడు, అవసరమైతే మీకు లాగరిథం బుక్ ఇస్తాడు. ఆ లాగరిథమ్స్ ప్రకారం చేయటం బెటర్ అనేది నా ఉద్దేశం. ఓకే, లాగరిథమ్స్ ఎలా ఉపయోగించాలి అనే వీడియో కనుక మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా ఒకటి చేస్తాను. లాగరిథమ్స్ని మనం ఎలా ఉపయోగించాలనేది దానికి వీడియో కూడా మనం చేయొచ్చు, చేద్దాం, అది కూడా చేద్దాం. ఓకే, అవసరం కదా. సరే, ప్రస్తుతానికి ఇది, ప్రస్తుతానికి మీరు క్యాలిక్యులేటర్లో చేస్తారో లాగరిథమ్స్ ఉపయోగించి, లాగరిథం బుక్ కూడా ఉంటుంది, లాగరిథం బుక్ ఉపయోగించి చేస్తారో చేయండి. ఆన్సర్ 70 మీటర్ పర్ సెకండ్ రావాలి. ఓకే అమ్మా, ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం అమ్మా. నిన్న లాస్ట్ వీడియో అంటే అదే వేవ్స్ 7 అనుకుంటా వీడియో, ఆ వేవ్స్ 7 వీడియోలో ఈ ఫార్ములా మనం డిరైవ్ చేసాం. ఎలా డిరైవ్ చేసామనేది ఆ వీడియోకి వెళ్ళి చూడండి, మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. సో అక్కడి నుంచి మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. జస్ట్ ఏంటంటే ఒక ప్రాబ్లం కోసం వీడియో ఎందుకని చెప్పి ఓ 2-3 ప్రాబ్లమ్స్ తగిలించామ్మా. ఓకే, ఒక ప్రాబ్లం గురించి వీడియో ఎందుకని చెప్పి ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ తయారు చేసాం. మనం ఈ వీడియోలో 5 ప్రాబ్లమ్స్ చేస్తాం. ఆల్రెడీ ఒక ప్రాబ్లం అయింది, 2వ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఒక లిఫ్ట్ ఉంది. ఈ ప్రాబ్లం జాగ్రత్త చూడండి అమ్మా, ఈజీ ప్రాబ్లమే, ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది అప్లై చేస్తే సరిపోతుంది. ఒక లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్ పైకి ఎంత యాక్సలరేషన్తో వెళ్తుందంటే 2 మీటర్ పర్ సెకండ్² అనే యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది. లిఫ్ట్ పైకి ఎంత యాక్సలరేషన్తో వెళ్తుందమ్మా? 2 మీటర్స్ పర్ సెకండ్² అనే యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది. ఇటువంటి లిఫ్ట్లో ఒక స్ట్రింగ్ తోటి ఇదిగోండి ఒక మాస్ని తగిలించా. ఆ మాస్ ఎంతంటే 4 కేజీ. ఓకే అమ్మా, ఈ మాస్ ఎంత? 4 కేజీ.
फोर केजी अ सो फोर केजी अने मास नी लिफ्ट लो तगिलिंचा ओके राइट इंका इंकेमिच्चाडंटे डेटा ई स्ट्रिंग उंदि कदा स्ट्रिंग की लीनियर मास डेंसिटी उंटुंदि कदा लीनियर मास डेंसिटी म्यू इक्वल टू ఎంత ఇచ్చాడు మ్యూ ఈక్వల్ టు 19.2 × 10⁻³ kg/m³ −3 kg/m³ ఇది లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చాడు ఓకే లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చాడు ఇంకా టెన్షన్ కూడా ఇచ్చాడు టెన్షన్ ఒకసారి చూస్తా ఆగండి అమ్మా బుక్లోని టెన్షన్ ఎంత ఇచ్చాడు టెన్షన్ టెన్షన్ ఎంత ఇచ్చాడు బుక్లో క్వశ్చన్ ఎక్కడ ఉంది ఇది టెన్షన్ ఏమి అక్కర్లేదు అమ్మ ఇక్కడ వెయిట్ ఉంది కదా వెయిట్ నుంచి చేయొచ్చు కదా ఓకే సరే ఇదమ్మా అంటే రైట్ సరే అమ్మా టెన్షన్ అవసరం లేదులే టెన్షన్ మనం క్యాల్కులేట్ చేద్దాం టెన్షన్ ఏమవుతుందమ్మా దీంట్లో టెన్షన్ ఏమవుతుంది ఈ వెయిటే టెన్షన్ అవుతుంది ఓకే రైట్ యాక్చువల్గా వెయిట్ కాదు ఎగ్జాక్ట్గా వెయిట్ కాదు ఇప్పుడు ఆ టెన్షనే మనం క్యాల్కులేట్ చేయాలి సో ఇటువంటి స్ట్రింగ్లో మనం వేవ్ కనుక ప్రొడ్యూస్ చేస్తే ఆ వేవ్ ఎంత వెలాసిటీ తోటి పైకి వెళ్తుంది ఇటువంటి స్ట్రింగ్లో మనం వేవ్ కనుక ప్రొడ్యూస్ చేస్తే ట్రాన్స్ఫర్స్ వేవ్ కనుక ప్రొడ్యూస్ చేస్తే అది ఎంత వెలాసిటీ తోటి వెళ్తుంది వెలాసిటీ క్యాల్కులేట్ చేయాలి మనం సో వి ఈక్వల్ టు రూట్ టీ బై మ్యూ మనకు తెలిసిన క్వశ్చన్ ఇదే మనకు తెలిసిన ఫార్ములా ఇదే రూట్ టీ బై మ్యూ మ్యూ అంటే ఏంటి మ్యూ అంటే 19 × 10⁻³ kg/m³ అయితే మనం క్యాల్కులేట్ చేయాల్సింది టెన్షన్ ఈ టెన్షన్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం చూడండి ఈ వైర్కి ఓకే అమ్మా ఈ వైర్కి మనం ఎంత వెయిట్ తగిలించాం 4 kg వెయిట్ తగిలించాం ఓకే అయితే 4 kg వెయిట్ తగిలించాం కాబట్టి ఈ వెయిటే దీంట్లో ఉండే టెన్షన్ అవుతుంది కదా 4 kg అంటే వెయిట్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ జీ వాల్యూ 10 తీసుకుందాం ఓకే వెయిట్ ఎంత అవుతుందో వెయిట్ ఎంజీ అనేది కిందకి యాక్ట్ చేస్తుంది కదా వెయిట్ ఎంజీ కిందకి ఇలా యాక్ట్ చేస్తుంది ఫ్రీ బాడీ డయాగ్రామ్ కనుక తీసుకుంటే 4 kg వెయిట్ పక్కనైనా 4 kg వెయిట్ పక్కన వేస్తే ఫ్రీ బాడీ డయాగ్రామ్ కానీ తీసుకుంటే వెయిట్ ఎంజీ కిందకి పనిచేస్తుంది జీ వాల్యూ 10 తీసుకుంటా అంటే 40 న్యూటన్స్ అనే వెయిట్ కిందకి పనిచేస్తుంది 40 న్యూటన్స్ అనే వెయిట్ కిందకి పనిచేస్తుంది మరి పైకి పనిచేసే ఫోర్సెస్ కూడా మనం చూసుకోవాలి పైకి పనిచేసే ఫోర్సెస్ ఏముంటాయి టెన్షన్ టీ పైకి పనిచేసే ఫోర్సెస్ టెన్షన్ టీ ఉంటుంది అయితే ఇక్కడ చూడండి అమ్మా లిఫ్ట్ ఎంత యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది లిఫ్ట్ ఎంత యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది లిఫ్ట్ ఏ ఈక్వల్ టు 2 m/s² ఇక్కడ వస్తుంది ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇదిగోండి యాక్సలరేషన్ అన్న కాన్సెప్ట్ వచ్చింది అంటే అక్కడ వచ్చేస్తుంది మా ప్రాబ్లం ఓకే నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ గుర్తుపెట్టుకున్నామా అన్ని చోట్ల ఉపయోగపడుతుంది యాక్సలరేషన్ అని వచ్చిన ప్రాబ్లమ్స్లో మీరు సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది పర్టికులర్గా కైనమెటిక్స్లో ఓకే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చూడండి వన్స్ ఏదన్నా బాడీ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది ఆ బాడీ లోపల ఒక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అనుకోండి మనం బయట నుంచొని ఆ ప్రాబ్లమ్ని చూసి సాల్వ్ చేయడం కన్నా లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్ని చూస్తూ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది ఓకే జాగ్రత్త వినండి ఇప్పుడు ఈ లిఫ్ట్ ఏ అనే యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం బయట నుంచొని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేయటం కన్నా ఫ్రీ బాడీ డయాగ్రామ్ బయట నుంచొని వేయటం కన్నా లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోయి వేస్తే చాలా ఈజీ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఓకే ఇక్కడ మామూలుగా బయట నుంచి చూసినా ఈజీ అవ్వచ్చు అయితే సూడో ఫోర్స్ అనే కాన్సెప్ట్ మీరు వినుంటారో లేదో సూడో ఫోర్స్ ఫోర్స్ లాంటిది సూడో ఫోర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఫస్ట్ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాము ఇది సూడో ఫోర్స్ అనే కాన్సెప్ట్ సూడో ఫోర్స్ అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది సూడో ఫోర్స్ అంటే నాట్ ఏ రియల్ ఫోర్స్ నిజమైన ఫోర్స్ కాదు కానీ ఫోర్స్ లాంటిది మీకు ఆ సూడో ఫోర్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఒక కారులో మీరు వెళ్తున్నారు ఓకే లేదా ఒక కారులో ఒక ఫ్రెండ్ వెళ్తున్నాడు అనుకోండి ఆ కారుని మీరు బయట నుంచి చూస్తున్నారు ఓకే ఆ కారుని మీరు బయట నుంచి చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ కారు ఇలా టర్నింగ్ తీసుకుంటుంది అనుకుందాం ఈ కారు ఇలా టర్నింగ్ తీసుకుంటుంది మీరు బయట నుంచి ఈ సిట్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్నారు కారు ఇలా టర్నింగ్ తీసుకుంటుంది ఇలా టర్నింగ్ తీసుకుంటుంది ఆ సిట్యువేషన్ నుంచి మీరు బయట నుంచి చూస్తున్నారు ఆ సిట్యువేషన్ మీరు బయట నుంచి చూస్తున్నారు అయితే కార్ ఇలా టర్నింగ్ తీసుకుంటుంది అంటే సర్క్యులర్ పాత్లో వెళ్తుంది ఇలాగా సర్క్యులర్ పాత్లో వెళ్తున్నప్పుడు దీని మీద ఒక ఫోర్స్ పనిచేస్తుంది ఆ ఫోర్స్ ఏంటి సెంట్రీపీటల్ ఫోర్స్
అది రియల్ ఫోర్స్. ఏంటమ్మది? సెంట్రీపీటల్ ఫోర్స్. ఆ ఫోర్స్ ఏంటది? దాన్ని మనం రియల్ ఫోర్స్ అంటాం. ఓకే, అయితే సూడో ఫోర్స్ అంటే ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కార్లో మీరు ఉన్నారనుకోండి, ఇదే కార్లో మీరుంటే ఈ కార్లో టర్నింగ్ తీసుకుంటుంది కదా, ఆ టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు మీరు ఫోర్స్ లోపలికి కాదు బయటికి ఎక్స్పీరియన్స్ చేస్తారు. కావాలంటే చూడండి, ఏదైనా ఒక బస్సులో కూర్చొనో కార్లో కూర్చొని ఇలా ఫాస్ట్గా టర్నింగ్ తిరిగింది అనుకోండి, మీరు ఇది ఇలా టర్నింగ్ తిరుగుతుంటే మీకు ఇది సెంటర్ వైపు ఫోర్స్ పనిచేయదు, కారులో కూర్చున్న వాడికి బయటికి ఫోర్స్ పనిచేస్తుంది. దాన్ని మనం ఏమంటాం? సూడో ఫోర్స్. ఆ ఫోర్స్ ఎటు పనిచేస్తుంది? ఇదిగోండి, ఈ సెంట్రీపీటల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. దాన్ని మనం సెంట్రీఫ్యూగల్ ఫోర్స్ అంటాం. సో సెంట్రీఫ్యూగల్ ఫోర్స్ అనేది ఏంటమ్మా? సూడో ఫోర్స్. అది బయట నుంచి చూసేవాడికి తెలియదు, కారులో కూర్చొని ఉండేవాడికి ఎక్స్పీరియన్స్ చెందుతాడనమాట. సో వాడి మీద ఒక ఫేక్ ఫోర్స్ అనకూడదులేండి, అది కూడా రియల్ ఫోర్స్ కాదు, ఫోర్స్ లాంటిది. ఆ ఫోర్స్ లాంటిది ఒకటి బయటకు పనిచేస్తుంది, దాన్నే మనం ఈ కేసులో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటున్నాం. అంటే రియల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ పనిచేస్తుంది, దాన్నే సూడో ఫోర్స్ అంటాం. అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చెందుతాం మనం? బాడీ లోపల ఉన్నప్పుడు. ఏ బాడీ అయితే యాక్సలరేట్ అవుతుందో, ఏ బాడీ అయితే యాక్సలరేట్ అవుతుంది, యాక్సలరేట్ అవుతున్న బాడీలో మనం కూర్చుంటే దాన్ని నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం అమ్మా. ఏమంటాం? నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఆ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లోకి వెళ్ళినప్పుడు మన మీద ఒక సూడో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. బాడీ మీద మనం చూస్తున్న, అబ్జర్వ్ చేస్తున్న బాడీ మీద ఒక సూడో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అది రియల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అది రియల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, రైట్? ఇప్పుడు అదే కాన్సెప్ట్ని ఇక్కడ కూడా అప్లై చేస్తాను. అంటే ఇప్పుడు నేను సిచ్యువేషన్ నేను ఏం చేస్తున్నా అంటే, లిఫ్ట్ లోపలికి వెళ్ళి చూస్తుంది. లిఫ్ట్ ఏ అనే యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది అంటే మీనింగ్ ఏంటి? రియల్ ఫోర్స్ పైకి పనిచేస్తుంది. ఓకే, ఏ అనే యాక్సలరేషన్తో లిఫ్ట్ పైకి వెళ్తుంది అంటే మీనింగ్ ఏంట? మరి రియల్ ఫోర్స్ అనేది పైకి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం నేను లిఫ్ట్ లోపల కూర్చొని సాల్వ్ చేస్తున్నా. లిఫ్ట్ లోపల కూర్చుని ఉన్న నాకు చూడండి, లిఫ్ట్ లోపల కూర్చుని ఉన్న నాకు దీని మీద రెండు ఫోర్సులు పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక ఫోర్స్ ఎంజీ కిందకి, ఒక ఫోర్స్ దీనివల్ల ఫోర్స్ ఎంజీ 40 న్యూటన్స్ ఫోర్స్ కిందకి, ఇంకో ఫోర్స్ టెన్షన్ టీ పైకి. మరి మనం ఇది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కాబట్టి కిందకి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ కూడా యాడ్ చేయాలి కదా మనం. ఆ ఫోర్స్ని మనం ఏమంటాం? సూడో ఫోర్స్. ఆ సూడో ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఇప్పుడు ఈ బ్లాక్ మీద పనిచేసే ఫోర్సెస్ పైకి టెన్షన్, కిందకి వెయిట్ ఎంజీ, ఇంకోటి సూడో ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఈ కేసులో సూడో ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ వచ్చింది. ఓకే, మాస్ ఇంటూ యాక్సలరేషన్ వచ్చింది, రైట్? కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఈక్విలిబ్రియంలో ఉందమ్మా. ఈక్విలిబ్రియంలో ఉంటే పైకి పనిచేసే ఫోర్సెస్ కిందకి పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ కావాలి. అంటే టీ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఎంఏ అవ్వాలి. అంటే ఎం ఇంటూ జీ ప్లస్ ఏ. ఎం అంటే ఎంత? ఎం అంటే 4 ఇంటూ జీ అంటే 10 అనుకోమన్నాను, ప్లస్ ఏ అంటే 2 ఇచ్చేసాడు వాడు. సో 4 ఇంటూ 12 ఎంత? 48. 4 ఇంటూ 12 ఎంత? 4 12 48. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 48 డివైడెడ్ బై మ్యూ అంటే 19.2 × 10³. ఈ 10³ పైకి వెళ్తే ఏమవుతుందమ్మా? 1000 అవుతుంది. 10³ పైకి వెళ్తే 1000 అవుతుంది. దీని కనుక మీరు సాల్వ్ చేస్తే 50 మీటర్స్ పర్ సెకండ్ వస్తుందమ్మా. దీన్ని సాల్వ్ చేయండి, ఇది 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 12 2 0 12 ఇదేదో వస్తుంది, 12 1.7 ఏదో వస్తుంది. ఓకే, ఈ వాల్యూ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మీకు 50 మీటర్స్ పర్ సెకండ్ వస్తుందమ్మా ఆన్సర్. ఓకే, క్యాలిక్యులేటర్ సాల్వ్ చేయాలి, మీరు లాగరిథంతో సాల్వ్ చేయమంటున్నాను. లాగరిథంతో సాల్వ్ చేస్తే మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. ఎగ్జామ్లో లాగరిథమ్సే ఇస్తాడు, మీ క్యాలిక్యులేటర్స్ అయ్యకూడదు. ఓకేనా? సో ఎంత వస్తుంది ఆన్సర్? 50 మీటర్స్ పర్ సెకండ్. అయితే ఆప్షన్స్ చూసి రఫ్గా మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఓకే, ఆప్షన్స్ చూసి మీరు రఫ్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతారమ్మా. ఈ పైన 25,000 మిగులుతుంది అమ్మా ఇది. ఓకే, పైన ఎంత మిగులుతుంది? 25,000 మిగులుతుంది. ఆ 25,000కి స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 50 అవుతుంది. అంతే, రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తే పైన 20, రఫ్గా కాదు ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది, 25,000 వస్తుంది ఆన్సర్. 25,000 స్క్వేర్ రూట్ కాబట్టి 2,500 వస్తుందమ్మా. దాని స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 50 మీటర్స్ పర్ సెకండ్. సో సెకండ్ క్వశ్చన్ అది. సో ఒకసారి పాజ్ చేసి రాసుకుంటే రాసుకోండి. అక్కడ కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా. ఇక్కడ మనం లిఫ్ట్ లోపలికి వెళ్ళి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు? అలా సాల్వ్ చేయడం ఈజీ.
లిఫ్ట్ లోపలికి వెళ్ళా అంటే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లోకి వెళ్ళా కాబట్టి ఈ బాడీ మీద ఆపోజిట్ డైరెక్షన్లో సూడో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఆల్రెడీ టెన్షన్ టీ పైకి పనిచేస్తుంది, వెయిట్ ఎంజీ కిందకి పనిచేస్తుంది, దాంతోపాటు ఒక సూడో ఫోర్స్ ఎంఏ కూడా కిందకి పనిచేస్తుంది ఈ కేసులో. సో అదే సో మనకు వచ్చేసింది రూట్ టీ బై ఈజీ. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసి చేసా కానీ నిజానికి ఈజీ అయ్యేది. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్, ఈ రోజుకి థర్డ్ క్వశ్చన్ ఇది. చింతల్లి వీడియో రన్ అవుతుందరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇదిగోండి. దగ్గర కొంచెం అండాలంగా వచ్చింది కానీ చూడండి. వెయిట్ ఇదొక వెయిట్. ఓకే చూడండి, ఇది ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ని రెండు పుల్లీస్ మీద నుంచి పంపించాం. ఈ స్ట్రింగ్ని రెండు పుల్లీస్ మీద పంపించాం. ఇది ఒక మాస్లెస్ స్ట్రింగ్, అంటే మాస్లెస్ అంటే మాస్లెస్ కాదు, ఎగ్జాక్ట్గా మాస్లెస్ కాదు కానీ మాస్ నెగ్లిజిబుల్. ఇది ఒక మాస్లెస్ స్ట్రింగ్, మాస్ నెగ్లిజిబుల్ అనుకోండి. పుల్లీస్ కూడా లైట్ పుల్లీస్, లైట్ పుల్లీస్ అంటే వెయిట్ లేదు, వెయిట్ ఈజ్ నెగ్లిజిబుల్. పుల్లీస్ మాస్ కూడా నెగ్లిజిబుల్లే, మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ కూడా నెగ్లిజిబుల్లే. అటువంటి స్ట్రింగ్కి రెండు వెయిట్స్ ఇదిగోండి, ఈ స్ట్రింగ్కి ఏమో ఒక వెయిట్ ఇక్కడ తగిలించాం, ఇంకో వెయిట్ ఇక్కడ తగిలించాం. ఓకే సేమ్ వెయిట్స్, సేమ్ వెయిట్స్ అనుకోండి, సేమ్ మాసెస్. ఇక్కడ స్ట్రింగ్ తగిలించాం, ఇక్కడేమో పుల్లీ తగిలించాం. ఈ పుల్లి ఇదేమో ఫిక్స్డ్ పుల్లి, ఇదేమో మూవబుల్ పుల్లి, అంటే పైకి కిందకి మూవ్ అవుతుంది. ఓకే సరే, ఏదైనా కానీ చూడండి, ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఇదిగోండి, ఈ స్ట్రింగ్ని ఏబి అనుకున్నాడు, ఈ స్ట్రింగ్ని సిడి అనుకున్నాడు. హెచ్సి వర్మాల క్వశ్చన్ అనుకుంటుంది. ఈ స్ట్రింగ్ని ఏబి అనుకున్నాడు, ఈ స్ట్రింగ్ని సిడి అనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక వేవ్ ప్రొడ్యూస్ చేశాడు, ఇక్కడ ఒక వేవ్ ప్రొడ్యూస్ చేశాడు, ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్స్ వేవ్ ప్రొడ్యూస్ చేశాడు, ఒక పల్స్ ఇలా ప్రొడ్యూస్ చేశాడు, ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్స్ వేవ్ వచ్చింది, అలాగే ఇక్కడ కూడా ఒక పల్స్ ప్రొడ్యూస్ చేశాడు, ఇక్కడ కూడా ఒక ట్రాన్స్ఫర్స్ వేవ్ వచ్చింది. దీని వెలాసిటీ ఏమి, ఇక్కడ ట్రాన్స్ఫర్స్ వేవ్ వెలాసిటీ V1 అన్నాడు, ఇక్కడ ట్రాన్స్ఫర్స్ వేవ్ వెలాసిటీ V2 అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు అంటే V1/V2 కనుక్కోమన్నాడు. స్ట్రింగ్ సేమ్, ఇక్కడ ఉపయోగించిన స్ట్రింగ్, ఇక్కడ ఉపయోగించిన స్ట్రింగ్, స్ట్రింగ్కి మ్యూ ఈజ్ సేమ్ అన్నాడు. ఇక్కడ రెండు స్ట్రింగ్స్ అమ్మ, ఒక స్ట్రింగ్ ఏమి ఇది, ఒక స్ట్రింగ్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది, అదొక స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్, రెండు స్ట్రింగ్లు ఉన్నాయి, రెండు స్ట్రింగ్లకి మ్యూ లీనియర్ మాస్ డెన్సిటీ సేమ్ అన్నాడు. ఇక్కడ కొంత వెలాసిటీ, ఇక్కడ కొంత వెలాసిటీ, అంటే ఇక్కడ ఒక వేవ్, ఇక్కడ ఒక వేవ్ ప్రొడ్యూస్ చేశాడు. ఈ వేవ్స్కి రెండు వెలాసిటీస్ ఉన్నాయి, V1 V2. V1/V2 ఎంత అని అడిగాడమ్మ. ఓకే సో ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ మనకి చూడమ్మ, V=√T/μ, మీద మీకు తెలిసి ఇది. ఇక్కడ మ్యూ సేమ్ అన్నాడు, మ్యూ సేమ్ అంటే వెలాసిటీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ కదా, వెలాసిటీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ, అంటే V1/V2 = √T1/√T2 అంతేనా. V ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ అంటే మీనింగ్ ఏంటి, V1/V2 = √T1/√T2, సింపుల్ అంతే. మనం T1 అంటే టెన్షన్స్, ఇక్కడ టెన్షన్, సారీ ఇక్కడ టెన్షన్, ఇక్కడ టెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోయినట్టే. చూడండి, ఇది మాస్లెస్ స్ట్రింగ్, మాస్లెస్ పుల్లీ కాబట్టి, ఇవి మాస్లెస్ పుల్లీస్, ఇది మాస్లెస్ స్ట్రింగ్స్ కాబట్టి ఇక్కడ టెన్షన్ టీ ఉంటే ఇక్కడ కూడా టెన్షన్ టీ ఉంటుంది, ఇక్కడ టెన్షన్ టీ ఉంటే ఇక్కడ కూడా టెన్షన్ టీ ఉంటుంది, సేమ్ స్ట్రింగ్ కాబట్టి. అమ్మ మాస్లెస్ స్ట్రింగ్కే ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే ఇక్కడ టెన్షన్ టీ ఉంటే అనుకుందాం, ఇక్కడ టెన్షన్ టీ అనుకుందాం, ఇక్కడ కూడా టెన్షన్ టీనే, సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ టీనే, ప్రతి పాయింట్ దగ్గర సేమ్ టెన్షన్ ఉంటుంది. అమ్మ ఎప్పుడు, స్ట్రింగ్ మాస్లెస్ అయినప్పుడు, మాస్ నెగ్లిజిబుల్ అయినప్పుడు మాత్రమే. ఓకే ఇక్కడ టెన్షన్ టీ అయితే ఇక్కడ టెన్షన్ టీ, సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ టీ. అయితే ఇక్కడ టెన్షన్ ఎంత ఉంటుందో చూడండి, ఇక్కడ టీ, ఇక్కడ టీ రెండు పైకి పనిచేస్తున్నాయి కాబట్టి కిందకి 2T అనే టెన్షన్ పనిచేస్తుంది. ఓకే ఇక్కడ పైకి టెన్షన్ టీ, ఇక్కడ కూడా పైకి టెన్షన్ టీఏ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ కిందకి ఎంత టెన్షన్ పనిచేస్తుంది, 2T అనే టెన్షన్ పనిచేస్తుంది. టెన్షన్ ఎప్పుడు అవే ఫ్రమ్ ది పాయింట్ పనిచేస్తుంది, అవే ఫ్రమ్ ది పాయింట్ పనిచేస్తుంది.
సో ఇక్కడ పైకి టూ, ఇక్కడ టీ, ఇక్కడ టీ ఉంది కాబట్టి కిందకి టూ టీ అనే టెన్షన్ పనిచేస్తుంది. సో టీ వన్ బదులు టీ పెట్టండి, టీ టూ బదులు టూ టీ పెట్టండి. ఇక్కడ ఇక్కడ కదా మనకు కావాల్సింది, ఇక్కడ టెన్షన్ టీ, ఇక్కడ టెన్షన్ టూ టీ. సో టీ వన్ బదులు రూట్ టీ పెట్టండి, టీ టూ బదులు రూట్ టూ టీ పెట్టండి. రూట్ టీ క్యాన్సిల్ అయితే మనకి ఏమిగుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ బై రూట్ టూ, అంతే. స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ బై టూ, లేదా వి వన్ బై వి టూ ఈక్వల్ టు వన్ బై రూట్ టూ. ఓకే, అయిపోయింది. ఇది హెచ్సి వర్మలో ప్రాబ్లం. ఓకే, చాలా ఈజీగానే సాల్వ్ చేసాం మనం. ఓకే, సో త్రీ క్వశ్చన్స్ అయినాయి. ఇప్పుడు రాబోయే రెండు క్వశ్చన్స్లోనే మనం ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించాలి. ఓకే, రాబోయే రెండు క్వశ్చన్స్లో ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించాలి. జాగ్రత్తగా వినండి అమ్మా క్వశ్చన్. ఓకే, రైట్. క్వశ్చన్ వినండి. ఈసారి మనం తీసుకునే స్ట్రింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ మాస్లెస్ స్ట్రింగ్, దానికి మాస్ ఉంది. కొంచెం లావుగా ఉండే స్ట్రింగ్ తీసుకున్నాం ఈసారి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం లావుగా ఉండేది స్ట్రింగ్ తీసుకున్నాం మనం. ఓకే, చూడండి ఇక్కడ వేస్తున్న డయాగ్రామ్ ఇదిగోండి. ఇది ఒక ఫిక్స్డ్ సపోర్ట్. అది అటువంటి ఫిక్స్డ్ సపోర్ట్కి మనం ఒక స్ట్రింగ్ని ఇలా వేలాడదీసాం. ఇది మామూలు స్ట్రింగ్ కదమ్మ, దీనికి మాస్ ఉంది. ఓకే, అయితే మనం ఏం చేద్దాం, దీని లెంగ్త్ ఎల్ అనుకుందాం. ఈ స్ట్రింగ్ లెంగ్త్ ఎంత, టోటల్ లెంగ్త్ క్యాపిటల్ ఎల్, టోటల్ మాస్ ఏమో ఎమ్ అనుకుందాం. లీనియర్ మాస్ డెన్సిటీ, టోటల్ మాస్ ఎందుకు, లీనియర్ మాస్ డెన్సిటీ వేద్దాం. ఓకే, టోటల్ మాస్ కాదు, క్వశ్చన్లో లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చుంటాడు. లీనియర్ మాస్ డెన్సిటీ, లీనియర్ మాస్ డెన్సిటీ ఈక్వల్ టు మ్యూ అనుకుందాం. లీనియర్ మాస్ డెన్సిటీ ఈక్వల్ టు మ్యూ అనుకుందాం. అయితే స్ట్రింగ్ ఇలా వేలాడుతుందమ్మా, బరువైన స్ట్రింగ్ ఇది, ఒక బరువైన రోప్ ఇది, రోప్ అనుకోండి, లావుగా ఉండే రోప్. ఈ రోప్లో ఒక చిన్న పల్స్ క్రియేట్ చేసే, ఇక్కడ ఈ ఎండ్లో ఒక చిన్న పల్స్ జస్ట్ ఇలా అని వదిలేసారు అంటే ఇక్కడ ఇలా ఇలా పల్స్ క్రియేట్ అవుతుంది కదా. ఓకే అమ్మా, జస్ట్ నేను ఇలా అని వదిలేస్తే, ఇలా అని వదిలేస్తే ఇక్కడ పల్స్ క్రియేట్ అవుతుంది కదా. ఈ ఎండ్లో ఒక పల్స్ క్రియేట్ అయింది. అయితే ఈ పల్స్ ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత, అది క్యాల్కులేట్ చేయాలి. టైం టేకెన్ ఫర్ ది పల్స్ టు రీచ్ ఫ్రమ్ లోవర్ ఎండ్ టు అప్పర్ ఎండ్. ఓకే, టైం టేకెన్ ఫర్ ది పల్స్ టు రీచ్ ఫ్రమ్ లోవర్ ఎండ్ టు అప్పర్ ఎండ్, ఇదమ్మ క్వశ్చన్. ఎంత టైం పట్టింది, మనకి ఇచ్చిన డేటా అదే, లెంగ్త్ ఎల్ ఇచ్చాడు, లీనియర్ మాస్ డెన్సిటీ మ్యూ ఇచ్చాడు. లీనియర్ మాస్ డెన్సిటీ కూడా ఇవ్వలే, లెంగ్త్ ఎల్ అని ఇచ్చాడు అంతే, లెంగ్త్ అంటే ఎల్ అని ఇచ్చాడు. అసలు యాక్చువల్ క్వశ్చన్లో సింపుల్గా లెంగ్త్ ఎల్ అని ఇచ్చాడు. ఓకే, ఇది కూడా ఇవ్వలేదు అనుకోండి, అయితే ఇది బరువైన రోప్ ఇది, అది ఇచ్చాడు. సో టైం టేకెన్ ఫర్ ది పల్స్ టు రీచ్ ఫ్రమ్ లోవర్ ఎండ్ టు అప్పర్ ఎండ్ ఎంత, అది మనం కనుక్కోవాలి. ఓకే, సో టైం టేకెన్ కనుక్కోవాలంటే మనకి వెలాసిటీనే స్ట్రింగ్ ఫార్ములా ఏంటి, వి ఈక్వల్ టు రూట్ టీ బై మ్యూ. అక్కడ వెలాసిటీ వచ్చిందనుకోండి, వెలాసిటీ ఇంటూ డిస్టెన్స్, డిస్టెన్స్ ఎంత, లెంగ్త్ ఎల్, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే లెంగ్త్ ఎంతమ్మా ఎల్. ఆ ఎల్ అనే డిస్టెన్స్ వి అనే వెలాసిటీతో వెళ్ళింది అనుకుంటే సింపుల్గా మనం డిస్టెన్స్ బై వెలాసిటీ వేస్తే టైం వచ్చేస్తుంది, అంతే కదా, డిస్టెన్స్ బై వెలాసిటీ వేస్తే టైం వస్తుంది. అయితే ఇక్కడ టెన్షన్ కాన్స్టెంట్ కాదు, టెన్షన్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ కాదు. ఎందుకు చెప్పండి, ఇక్కడ స్ట్రింగ్ అనేది వేలాడుతుంది ఇలాగ, ఇలా హారిజాంటల్గా ఉంటే కాన్స్టెంట్ అని మనం చెప్పొచ్చు. స్ట్రింగ్ ఇలా హారిజాంటల్గా ఉందనుకోండి కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. అయితే ఇలా వేలాడుతున్నప్పుడు పరిస్థితి ఏంటో చూడండి అమ్మ ఒకసారి, నేను ఈ ప్రాబ్లం జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చెరిపేస్తున్నా, ఇది చెరిపేసి డయాగ్రామ్ వేసి జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రతి పాయింట్ దగ్గర ఇక్కడ టెన్షన్ మారుతుంది, ఎందుకో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, టెన్షన్ ఎవరి వల్ల, ఈ కింద ఉన్న పార్ట్ వల్ల వస్తుంది. ఈ కింద ఉన్న పార్ట్ రోప్ ఉంది కదా, ఆ రోప్ ఎంత బరువుతో దీన్ని లాగుతుందో అది టెన్షన్ అవుతుంది, అంతే కదా. రోప్ ఇలా వేలాడుతున్నప్పుడు హారిజాంటల్గా ఉంటే ఓకే, ఇలా వేలాడుతుందమ్మా, రోప్ ఇలా వేలాడుతున్నప్పుడు
ఈ పాయింట్ దగ్గర టెన్షన్ ఎంత ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర టెన్షన్ ఎంత ఉంటుంది అంటే ఇదిగోండి ఈ కింద పార్ట్ రోప్ బరువు ఎంతైతే ఉంటుందో అదే ఈ పాయింట్ దగ్గర టెన్షన్ అంతే. ఇదిలా స్టేబుల్గా ఉంది. అదే ఈ పాయింట్కి వెళ్ళాలనుకోండి, ఈ పై పాయింట్కి వెళ్ళాలనుకోండి, ఈ కింద టెన్షన్ ఎంతైతే ఉంటుందో అది టెన్షన్ అవుతుంది. ఈ కింద ఈ పై పాటికి వెళ్తే ఇదంతా ఈ రోప్ బరువు అంతా ఎంతైతే ఉంటుందో అది టెన్షన్ అవుతుంది. ఇక్కడికి వెళ్తే టోటల్ రోప్ మొత్తం బరువు అవుతుంది. అదే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఈ కింది పార్ట్, ఈ కింది పార్ట్ మొత్తం బరువు ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ టెన్షన్ అవుతుంది. సో ప్రతి పాయింట్ దగ్గర ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా, ప్రతి పాయింట్ దగ్గర టెన్షన్ అనేది మారిపోతుంది. సో ఇటువంటి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇటువంటి క్యాలిక్యులేట్ చేయడానికి మనం డిఫరెన్సియేషన్ని ఇంటిగ్రేషన్ని ఉపయోగించుకుంటామమ్మా. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్స్ తీసుకొస్తాం. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి లోవర్ ఎండ్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో, లోవర్ ఎండ్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఒక చిన్న ముక్కని కన్సిడర్ చేస్తున్నా. చిన్న ముక్క లెంగ్త్ డిఎక్స్ అనుకుంటా. ఓకే చూడండి ఏం చేస్తున్నాను, లోవర్ ఎండ్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఒక చిన్న ముక్క కన్సిడర్ చేస్తున్నా. చిన్న ముక్క లెంగ్త్ ఎంత అంటున్నా, డిఎక్స్. ఆ చిన్న ముక్క లెంగ్త్ ఎంత అంటున్నాను, డిఎక్స్. ఈ చిన్న నేను చిన్న ముక్క కన్సిడర్ చేశాను కాబట్టి చాలా చాలా చిన్న ముక్క, ఓకే, వెరీ వెరీ స్మాల్, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ ఎలిమెంట్ అమ్మ. ఇది మీకు కనపడటానికి కొంచెం పెద్దగా వేశాను, నిజానికి ఏంటది ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ ఎలిమెంట్. ఆ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ ఎలిమెంట్లో టెన్షన్ నేను కాన్స్టెంట్ అని తీసుకోవచ్చు కదా, పెద్ద చేంజ్ అయితే ఉండదు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అమ్మ, వెరీ వెరీ స్మాల్, చాలా చాలా చిన్న ముక్క. ఆ చిన్న ముక్కలోని టెన్షన్ అయితే మారదు కదా, పెద్ద చేంజ్ ఉండదు, నెగ్లిజిబుల్ ఉంటుంది. సో ఆ చిన్న ముక్కలో టెన్షన్ నేను టీ అనుకుంటా. ఈ ఒక్క చిన్న ముక్కలో, ఆ చిన్న ముక్కలో టెన్షన్ కాన్స్టెంట్గా ఉందని అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ చేంజ్ ఇన్ టెన్షన్ నెగ్లిజిబుల్, చాలా చాలా ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ ముక్క, చిన్న ముక్క కన్సిడర్ చేస్తున్నా కాబట్టి ఆ చిన్న ముక్కలో టెన్షన్ నేను ఏమనుకుంటున్నా, టీ అనుకుంటున్నా. సో ఈ డిఎక్స్ అనే, ఓకే, ఈ డిఎక్స్ అనే చిన్న ముక్కను దాటడానికి పట్టిన టైంని డిటి అనుకుంటా. చూడండి ఇక్కడ ఏమనుకున్నాను, ఫస్ట్ ఏమనుకున్నా ఎక్స్ అనే డిస్టెన్స్లో, కింద నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఒక చిన్న ముక్క కన్సిడర్ చేసి ఆ చిన్న ముక్కని డిఎక్స్ అనుకున్నా. ఆ చిన్న ముక్క దగ్గర టెన్షన్ ఏమనుకున్నా, టీ. ఆ చిన్న ముక్క దగ్గర టెన్షన్ ఏమనుకున్నా, టీ. ఈ చిన్న ముక్కను దాటడానికి పట్టిన టైం ఎంత అనుకున్నా, డిటి. వెరీ వెరీ స్మాల్ టైం పట్టింది, డిటి. అయితే మనకు తెలుసు వెలాసిటీ వి ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి, డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం, డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం ఏమవుతుంది, వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ ఏమో డిఎక్స్, డిస్టెన్స్ డిఎక్స్, టైం ఎంత, డిటి. కాబట్టి డిఎక్స్ బై డిటి ఏమవుతుంది, వెలాసిటీ. ఈ వెలాసిటీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, రూట్ టీ బై మ్యూ అని ధైర్యంగా రాస్తున్నాయి ఇక్కడ. ఎందుకు రాస్తున్నాయి చెప్పండి, ఇక్కడ టీ కాన్స్టెంట్, టీ కాన్స్టెంట్ ఏంటి, చిన్న ముక్కలో టీ కాన్స్టెంట్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, వెరీ వెరీ స్మాల్ చేంజ్, నెగ్లిజిబుల్ చేంజ్ అనమాట. కాబట్టి అక్కడ రూట్ టీ బై మ్యూ అని రాసుకోవచ్చు, ధైర్యంగా రాసుకోవచ్చు. ఓకేనా, అయితే టీ వాల్యూ ఇక్కడ ఎంత అది క్యాలిక్యులేట్ చేద్దాం. టీ వాల్యూ ఎంత, ఓకే, ఈ పార్ట్ దగ్గర టీ వాల్యూ దేని వల్ల అవుతుంది, ఈ ముక్క వల్ల అవుతుంది కదా. ఓకే, లీనియర్ మాస్ డెన్సిటీ ఎంత, మ్యూ. కింద ఉన్న ముక్క లెంగ్త్ ఎంత, ఎక్స్. కాబట్టి టోటల్ మాస్ ఏమవుతుంది, ఇది మ్యూ ఎక్స్ అంతేనా. లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటమ్మా, మాస్ పర్ యూనిట్ లెంగ్త్, యూనిట్ లెంగ్త్కి మాస్ మ్యూ. లీనియర్ మాస్ డెన్సిటీ మీనింగ్ ఏంటి, మాస్ పర్ యూనిట్ లెంగ్త్, ఒక యూనిట్ లెంగ్త్కి మాస్ మ్యూ. ఓకే, ఎక్స్ అనే లెంగ్త్కి మాస్ ఎంత, మ్యూ ఎక్స్. ఒక ఇడ్లీ 2 రూపాయలు, 10 ఇడ్లీలు ఎంత, 20 రూపాయలు, అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసాం. ఒక ఇడ్లీ 2 రూపాయలు, 10 ఇడ్లీలు 20 రూపాయలు, అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసాం అమ్మా. యూనిట్ లెంగ్త్ ఒక ఇడ్లీ మాస్ ఎంత, మ్యూ, 2 రూపాయలు. 10 ఇడ్లీస్ ఎంత ఉంది ఇక్కడ లెంగ్త్, ఎక్స్ లెంగ్త్, మాస్ ఎంత, మ్యూ ఎక్స్, 20 రూపాయలు. అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగించాం. కాబట్టి దీని మాస్ ఎంత అవుతుంది, ఈ కింది దాని మాస్, మ్యూ ఎక్స్. కాబట్టి టెన్షన్ ఏమవుతుంది, ఈ మ్యూ ఎక్స్ వెయిటే టెన్షన్ అంటే ఎంజీ. టెన్షన్ ఏమవుతుందమ్మా, ఎంజీ. ఎం మాస్ ఎంత ఇక్కడ, మ్యూ ఎక్స్, మ్యూ ఇంటూ ఎక్స్ ఇంటూ జీ. సో టెన్షన్ బదులు ఇక్కడ మనం ఏం పెడదాం, దీంట్లో టెన్షన్ బదులు ఏం పెడదాం అమ్మా, మ్యూ ఇంటూ ఎక్స్ ఇంటూ జీ. సో డిఎక్స్ బై డిటి
is equal to square root of tension बदले में बैठा ले mu x g divided by mu 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 cancel है इन्दी square root of x g ने तो मान को चिंदे mu mu cancel है मान को final क्या हो चिंदे square root of x g ओके ल पास चेस रास कुंटे निगंट चेरे पैस्ता है इनका derivation उन्दे అయితే ఇక్కడ దీని నుంచి ఇంకో ఫార్ములా కూడా అనుకోవచ్చమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఎక్స్ అనే డిస్టెన్స్లో వెలాసిటీ ఎంత అని అడిగాడు అనుకోండి క్వశ్చన్. ఇప్పుడు నేను టైం క్యాలిక్యులేట్ చేయమన్నా కానీ యాక్చువల్గా ఇదే క్వశ్చన్ ఇచ్చి ఎక్స్ అనే డిస్టెన్స్లో వెలాసిటీ ఎంత అన్నాడు అనుకోండి, ఈ రూపులో ఎక్స్ అనే డిస్టెన్స్లో వెలాసిటీ ఎంత అన్నాడు అనుకోండి, ఇది ఎంత రూట్ ఎక్స్జీ సింపుల్. వెలాసిటీ వీ ఈక్వల్ టు వెలాసిటీ వీ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా రూట్ ఎక్స్జీ. ఓకేనా? సో ఒకసారి పాస్ చేసి ఇది రాసేసుకుంటే నేను ఇక్కడ చెరిపేస్తాను, ఆ తర్వాత ఇక్కడ డెరివేషన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, నెక్స్ట్ బోర్డు చిన్నది అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్. ఓకేనా? సరే మనకేమొచ్చింది ఇప్పుడు డిఎక్స్ బై డిటి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ. డిఎక్స్ బై డిటి ఈక్వల్ ఏమొచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ. ఓకే, నేనేం చేస్తానంటే క్రాస్ మల్టిప్లై చేస్తా, ఇది టూ తీసుకొస్తా, అంటే ఏమవుతుంది డిఎక్స్ బై రూట్ ఎక్స్జీ ఈజ్ ఈక్వల్ టు డిటి. డిఎక్స్ బై అమ్మ ఇది కూడా జరిపేస్తున్నా, డిఎక్స్ బై రూట్ ఎక్స్జీ ఈజ్ ఈక్వల్ టు జీ. ఓకే, మనకి డిఎక్స్ బై డిటి ఈక్వల్ టు రూట్ ఎక్స్జీ వచ్చింది, ఎలా వచ్చిందో చూసారు. ఇప్పుడు దీన్ని నేను క్రాస్ మల్టిప్లై చేస్తే డిఎక్స్ బై రూట్ ఎక్స్జీ ఈక్వల్ టు డిటి. ఓకే, ఇప్పుడు నేను బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తా అమ్మా, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా, అప్లయింగ్ ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్. అయితే మరి నేను లిమిట్స్ అప్లై చేయాలా, లిమిట్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు టైం లిమిట్, ఇనీషియల్ టైం 0 అనుకుందాం, ఫైనల్ టైం టీ అనుకుందాం, కాబట్టి ఇనీషియల్ టైం 0 ఫైనల్ టైం టీ వేస్తాను. ఇక్కడ ఏముంది డిఎక్స్, ఎక్స్ అంటే ఇది డిఎక్స్ అమ్మ, డిఎక్స్ అంటే ఇది. యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి తీసుకోవాలి. టోటల్ లెంగ్త్ ఎంత అన్నాను, టోటల్ లెంగ్త్ ఎల్ అన్నా, కాబట్టి లోవర్ ఎండ్లో లెంగ్త్ 0, అప్పర్ ఎండ్కి వెళ్ళేటప్పటికి లెంగ్త్ ఏమవుతుంది ఎల్ అవుతుంది, కాబట్టి లిమిట్స్ ఏమవుతాయి 0 to L. అర్థమైంది కదమ్మా? ఇనీషియల్గా టైం టీ ఈక్వల్ టు 0 అనుకుందాం, ఫైనల్కి వెళ్ళేటప్పటికి టైం టీ ఈక్వల్ టు టీ అనుకుంటే 0 to T అవుతుంది. ఇనీషియల్గా పల్స్ ఇక్కడ ఉంది, అంటే లెంగ్త్ అక్కడ ఏ లెంగ్త్ దగ్గర ఉంది, లెంగ్త్ 0 దగ్గర ఉంది. ఇంకా పల్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, పై వరకు ట్రావెల్ చేసింది, కాబట్టి ఎల్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, సో ఎల్ అని రాశాను. ఓకే, ఇదే ఇక్కడ రాస్తున్నా, ఇంటిగ్రల్ 0 to T dt ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తున్నానో చూడండి అమ్మ, ఇక్కడ 1/√g అనేది కాన్స్టెంట్, 1/√g కాన్స్టెంట్, కాబట్టి అది ఇంటిగ్రేషన్ బయట వేసేద్దాం. 1/√gని ఇంటిగ్రేషన్ బయట వేసేస్తే ఇంకా లోపల ఏం మిగులుతుంది, 1/√x dx. అంతేగా, ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా లోపల 1/√x dx. 1/√x అంటే 1/x^2, రూట్ ఎక్స్ అంటే ఏంటి 1/x^2, 1/x^2 అంటే x^-2, అది కూడా రాసేద్దాం ఇక్కడ. 1/x^2 అంటే మీనింగ్ ఏంటి x^-2. జాగ్రత్త, 1/1 మీరు స్టెప్ రాయండి, ఎందుకంటే ఇక్కడ బోర్డు చిన్నది కాబట్టి ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడే సరిపేసి రాసేస్తున్నా, మీరు మాత్రం విడివిడిగా క్లియర్గా రాసుకోండి. 1/√x అంటే 1/x^2, 1/x^2 అంటే x^-2. ఓకే, లిమిట్స్ ఏంటి 0 to L, లిమిట్స్ ఏంటమ్మా 0 to L. x^-2 అండ్ x^n ఫామ్లో ఉంది, x^nకి ఇంటిగ్రేషన్ ఏంటి? ఓకే, ఎక్కడ రాయను ఫార్ములా, ఇక్కడ రాస్తాలే, ఇంటిగ్రేషన్ ఆఫ్ x^n ఫార్ములా ఏంటమ్మా x^(n+1)/(n+1) కింద రాశాను ప్లేస్ లేక. ఓకే అమ్మా, x^(n+1)/(n+1) అనేది ఫార్ములా, ఇంటిగ్రేషన్ వీడియో కనుక చూడకపోతే ఒకసారి చూడండి, దాంట్లో ఫార్ములాస్ అన్ని చెప్పాను. x^(n)కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా x^(n+1)/(n+1), అదే ఇక్కడ నేను అప్లై చేస్తున్నా. అప్లై చేస్తుంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ డిటి ఇదేమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ డిటి సింపుల్గా టీ, 0 to T. ఓకే, లిమిట్స్ ఏంటివి, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 0 to T. ఇంటిగ్రల్ ఆఫ్ డిటి టీ, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ డివై వై, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, ఇంటిగ్రల్ ఆఫ్ డిటి టీ, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ డివై వై, ఇంటిగ్రల్ ఆఫ్ డిజెడ్ జెడ్, అలాగే ఇంటిగ్రేషన్ ఇచ్చి సింపుల్గా డిటి అన్నాడు అనుకోండి టీ అవుతుంది ఇంటిగ్రేషన్, లిమిట్స్ ఏంటి 0 to T. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, 1/√g అలాగే వేసేద్దాం, 1/√g
ఎక్స్ పవర్ మైనస్ హాఫ్కి ఇంటిగ్రేషన్. ఇదిగోండి ఈ ఫార్ములా ఉపయోగించాలి, ఎక్స్ పవర్ మైనస్ హాఫ్ ప్లస్ వన్ డివైడెడ్ బై మైనస్ హాఫ్ ప్లస్ వన్. ఓకేనా, అదే రాస్తున్నా ఇక్కడ, ఎక్స్ పవర్ మైనస్ హాఫ్ ప్లస్ వన్ డివైడెడ్ బై మైనస్ హాఫ్ ప్లస్ వన్, లిమిట్స్ ఏంటి, 0 to L. ఓకే, అయితే ఎక్స్ పవర్ మైనస్ హాఫ్ ప్లస్ వన్ అంటే ప్లస్ హాఫ్, ఇక్కడే జరిపేసేస్తున్నామా, మీరు మాత్రం విడివిడిగా రాసుకోండి స్టెప్స్. మైనస్ హాఫ్ ప్లస్ వన్ అంటే ఏంటి, ప్లస్ హాఫే, కింద కూడా ప్లస్ హాఫే మిగులుతుంది, ఇక్కడే వేసేస్తున్నా ప్లస్ హాఫ్. ఓకే, ఇక్కడ 1/2 కూడా కాన్స్టెంట్, ఈ 2 పైకి వెళ్తుంది, ఆ 2 పైన బయట రాసేద్దాం. ఇక్కడ 1/2 కూడా కాన్స్టెంట్ అమ్మా, డివైడెడ్ బై 1/2 వచ్చిందిగా, 1/2 కాన్స్టెంట్, ఆ 1/2 కూడా కాన్స్టెంట్ కాబట్టి లిమిట్స్ అప్లై చేయలేదు, అప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ 2 పైకి వెళ్తుంది, దాన్ని బయట రాసేస్తున్నాను నేను. ఓకే, 1/2 2 పైకి వెళ్తుంది కదా, ఆ 2ని ఇక్కడ రాసేస్తున్నా, 2/√g. ఇప్పుడు లోపల ఏం మిగిలింది, రూట్ ఎక్స్ మిగిలింది, ఎక్స్ పవర్ హాఫ్ అంటే రూట్ ఎక్సే కదమ్మా. ఓకే సరే, చూడండి ఇక్కడ ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి టీ, ఫస్ట్ ఏం చేయాలమ్మా, అప్పర్ లిమిట్ అప్లై చేయాలి టీ, తర్వాత -0 లోవర్ లిమిట్ అయిపోయింది ఇది. నెక్స్ట్ t/√g, ఇక్కడ ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి, ఎక్స్ బదులు ఎల్ పెట్టండి, ఎల్ పవర్ హాఫ్ మైనస్, నెక్స్ట్ ఎల్ బదులు ఎక్స్ బదులు 0 పెట్టండి, 0 పవర్ హాఫ్ 0 అవుతుంది. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఎల్ పవర్ హాఫ్ అంటే √L. సో టైం టీ ఈక్వల్ ఎంత టైం పట్టిందమ్మా, ఇదే కదా మనకు కావాల్సిన టైం, టైం టీ ఈక్వల్ ఎంత టైం పట్టింది, 2 ✕√L/g. ఎల్ పవర్ హాఫ్ని √L అని రాసుకోవచ్చు, √L/√g, ఒకటే స్క్వేర్ రూట్ కింద పెట్టేసాం. ఓకే, సో 2 ✕√L/g ఇదమ్మా. సో ఈ రకంగా మనం ఇంటిగ్రేషన్ ఉపయోగించి ఈ ప్రాబ్లం చేయాలి, అందుకని చెప్పి ఆపాము. ఓకే, ఈరోజుకి లాస్ట్ ప్రాబ్లం, ఈరోజుకి లాస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇది రాసుకోండి, పాస్ చేసి రాసుకోండి, నేను జరిపేస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం, ఈరోజు లాస్ట్ ప్రాబ్లం, ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఉపయోగించాల్సి ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం, ఆల్రెడీ 41 మినిట్స్ అయింది వీడియో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. సరే, ఈసారి ఈ లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే, థ్రెడ్ అంటే రోప్ని హారిజాంటల్గా కట్టాడు, కానీ ఆ రోప్ ఈసారి నాన్ యూనిఫామ్ రోప్ అమ్మ, అది అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటిది, రోప్ ఏం రోప్ అది, నాన్ యూనిఫామ్ రోప్ అంటే, నాన్ యూనిఫామ్ రోప్ అంటే లీనియర్ మాస్ డెన్సిటీ ఈజ్ చేంజింగ్, లీనియర్ మాస్ డెన్సిటీ అనేది మారుతుంది ఇక్కడ. ఓకే, నాన్ యూనిఫామ్ రోప్ ఇక్కడ లీనియర్ మాస్ డెన్సిటీ అనేది మారుతుంది, దాన్ని మనం ఇలా హారిజాంటల్గా కట్టాం, ఈసారి రోప్ని హారిజాంటల్గా కట్టాం. అయితే ఈ రోప్లో ఉన్న టెన్షన్ టీ అన్నాడు, రోప్ హారిజాంటల్గా ఉంది కాబట్టి టెన్షన్ కాన్స్టెంట్ ఇక్కడ. ఓకే, రోప్ మాస్ ఉన్న రోపే, అయితే టెన్షన్ కాన్స్టెంట్, వాడే చెప్పాడు టెన్షన్ కాన్స్టెంట్ అని క్వశ్చన్లో వాడే చెప్పాడు. ఓకే, అంటే టెన్షన్ ఇన్ ది రోప్ ఈస్ టీ అన్నాడు, హారిజాంటల్గా ఉంది అన్నాడు కాబట్టి టెన్షన్ కాన్స్టెంట్ అని తీసుకోవచ్చు. ఓకే, అయితే ఇది నాన్ యూనిఫామ్ రోప్ అన్నాడు, దీంట్లో లీనియర్ మాస్ డెన్సిటీ ఈ విధంగా మారుతుందంట, μ = m0 + α t, ఆల్ఫా ఎక్స్ అనుకుంటా, ఆల్ఫా టీ కాదు, ఒక నిమిషం, ఆల్ఫా ఎక్స్ అమ్మ, ఆల్ఫా టీ కాదు ఆల్ఫా ఎక్స్, అంటే ఎక్స్తో పాటు అంటే ఇటువైపు నుంచి ఇటువైపుకి వస్తుంటే, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకుందాం, ఇటు ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అనుకుందాం అమ్మా, ఈ లెంగ్త్ ఎల్, ఇది ఈ రోప్ లెంగ్త్ ఎంత, రోప్ లెంగ్త్ ఎల్, ఇటు నుంచి ఇటు వస్తుంటే ఇదిగోండి మ్యూ అనేది ఈ రకంగా చేంజ్ అవుతుంటే, μ = m0 + α x, m0 కాన్స్టెంట్, ఆల్ఫా కూడా కాన్స్టెంట్, ఇక్కడ m0 అనేది ఒక కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇది కూడా కాన్స్టెంట్, సో μ0 ఎలా డిపెండ్ అవుతుంది, m0 + α x ఈ రకంగా డిపెండ్ అవుతుంది. ఇటువంటి రూపంలో టీ అనే టెన్షన్ ఉంది, ఆ రూపంలో ఆ టీ అనే టెన్షన్ ఉన్న రూపంలో ఒక ట్రాన్స్వర్స్ వేవ్ కనుక ప్రొడ్యూస్ చేస్తే దాని వెలాసిటీ ఎంత, ట్రాన్స్వర్స్ వేవ్ కనుక ప్రొడ్యూస్ చేస్తే దాని వెలాసిటీ ఎంత, ఇందాకటిలాగే మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ముక్క కన్సిడర్ చేస్తాం ఇక్కడ, ఆ ముక్కని dx అనుకుంటాం, ఆ ముక్కను దాటడానికి పట్టిన టైము dt అనుకుందాం, ఇది చాలా 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 చిన్న ముక్క, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ ఎలిమెంట్ కాబట్టి ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్లో మ్యూ కాన్స్టెంట్ అనుకుంటాం. ఓకే, ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్లో ఏమనుకుంటాం అమ్మా, మ్యూ అనేది కాన్స్టెంట్గా ఉంది అంటాం, ఇందాకలా చేస్తాం. సో v = ఏమవుతుంది, dx / dt,
this is equal to root t by mu. Dx by dt root t by mu. ఇది x అనే డిస్టెన్స్ దగ్గర అనుకుందాం. ఇది x అనే డిస్టెన్స్ దగ్గర కాబట్టి మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ ప్లస్ ఆల్ఫా ఎక్స్ అవుతుంది కదా. ఇది కాన్స్టెంట్ అన్నాం, ఈ చిన్న ముక్క దగ్గర మ్యూ కాన్స్టెంట్ అనుకుంటాం. ఎందుకంటే చిన్న వెరీ వెరీ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ కాబట్టి మ్యూలో పెద్ద చేంజ్ ఉండదు, నెగ్లిజిబుల్ చేంజ్ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ అని తీసుకుంటాం. సేమ్ ఇందాకలాగే చేస్తాం. ఇంకేంది ఇక్కడి నుంచి మీకు తెలిసిందే, ఇంకా v ఈక్వల్ టు dx బై t ఈజ్ ఈక్వల్ టు రూట్ టీ బై మ్యూ. మ్యూ బదులు ఏం రాయాలి? dx బై dt ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ t బై మ్యూ బదులు m నాట్ ప్లస్ ఆల్ఫా t. m నాట్ ప్లస్ ఆల్ఫా t. క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేస్తే ఇది టూ ఇది టూ వస్తుంది కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ m నాట్ ప్లస్ ఆల్ఫా t బై dt, సారీ ఇంటూ dx అవుతుంది. ఆల్ఫా టీ కదా, ఆల్ఫా ఎక్స్ కదా ఇది. ఓకే తప్పు రాశాను ఇక్కడ, ఒక ఒక్క నిమిషం. క్రాస్ మల్టిప్లై చేస్తున్నప్పుడు దీన్ని టు దాన్ని అటు తీసుకెళ్దాం. ఆల్ఫా ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ టీ డిటీ. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఈ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ రూట్ టీ డిటీ. రూట్ టీ అనేది కాన్స్టెంట్, ఓకే టెన్షన్ కాన్స్టెంట్ అన్నాం ఇక్కడ. టెన్షన్ కాన్స్టెంట్ కాబట్టి మనం రూట్ టీ బయట రాసేద్దాం. రూట్ టీ ఇంటిగ్రల్ డిటీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ ఏమవుతుంది? టీ. అయితే లిమిట్స్ ఏంటి? జీరో టు టీ, ఎందాకట్లాగానే లిమిట్స్ జీరో టు టీనే. ఇది ఇదేమవుతుంది? ఇటువైపు అక్కడ అటువైపు రాస్తున్నాను. ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ ఎం నాట్ ప్లస్ ఆల్ఫా ఎక్స్ హోల్ పవర్ హాఫ్ అని రాయొచ్చు కదా. ఎం నాట్ ప్లస్ ఆల్ఫా ఎక్స్ హోల్ పవర్ హాఫ్ అని రాయొచ్చు కదమ్మా. ఓకే రాయొచ్చు. అయితే లిమిట్స్ ఏమవుతుంది? జీరో టు ఎల్. ఇక్కడ డిఎక్స్ కూడా ఉంటుంది, జీరో టు ఎల్ డిఎక్స్. అయితే దీనికి ఒక ఫార్ములా, లాస్ట్ ఇంటిగ్రేషన్ వీడియో, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ వీడియోలో ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఇక్కడ రాస్తున్నామా, ఈ పక్కన రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఇది ఉందనుకోండి. దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే, చూడమ్మా దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ వన్ ఇంటూ డి బై డిఎక్స్ అంటే డిఫరెన్సియేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. ఓకే ఫార్ములా ప్లేస్ లాగా ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఆ ఫార్ములాను ఉందమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ దాని డిఫరెన్సియేషన్ ఏమవుతుంది? ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ వన్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. అంటే ఈ లోపల దానికి డిఫరెన్సియేషన్ వేయాలి. ఇక్కడ సేమ్ అదే ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇది టీ కాబట్టి రూట్ టీ అలాగే వేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ డిటీ ఏమవుతుంది? టీ అవుతుంది. లిమిట్స్ జీరో టు టీ, లిమిట్స్ ఏమవుతాయి? జీరో టు టీ. ఓకే నెక్స్ట్ ఇటువైపు వద్దాం. ఇటువైపు ఏంటి? ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఏంటమ్మా ఏ రాయాలి? ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ అంటే ఇదే రాసేయాలి, బ్రాకెట్లోదే ముందు రాసేయాలి. ఎం నాట్ ప్లస్ ఆల్ఫా ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్. ఎన్ ప్లస్ వన్ అంటే వన్ బై టూ ప్లస్ వన్, వన్ బై టూ ప్లస్ వన్ డివైడెడ్ బై మళ్ళీ ఎన్ ప్లస్ వన్ రాయాలి. అంటే వన్ బై టూ ప్లస్ వన్, వన్ బై టూ ప్లస్ వన్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఇక్కడ వేయాలమ్మా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎం నాట్కి డిఫరెన్సియేషన్, అది కాన్స్టెంట్ కాబట్టి ఎం నాట్ డిఫరెన్సియేషన్ జీరో అవుతుంది. కాన్స్టెంట్కి డిఫరెన్సియేషన్ జీరో అమ్మ. సో ఎం నాట్ డిఫరెన్సియేషన్ జీరో, ఆల్ఫా ఎక్స్కి డిఫరెన్సియేషన్ ఆల్ఫా, ఆల్ఫా ఎక్స్కి డిఫరెన్సియేషన్ ఎంత? ఆల్ఫా. ఆల్ఫా ఎక్స్కి డిఫరెన్సియేషన్ ఆల్ఫా వేస్తాం. ఇంకా లిమిట్స్ అప్లై చేయాలి కదా. లిమిట్స్ లోవర్ లిమిట్ జీరో, అప్పర్ లిమిట్ ఎల్. సరే ఇంక ఇక్కడ లిమిట్స్ అప్లై చేసిన తర్వాత రూట్ టీ లిమిట్స్ అప్లై చేస్తే టీ మైనస్ జీరో టీ అవుతుంది. రాసేయండి అలాగే, మనం టీఏ కనుక్కోవాలి. ఇజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది చూడండి అమ్మా, ఇక్కడే క్యాలిక్యులేషన్ ఇక్కడే వేసేస్తామా, మనకి ప్లేస్ లేదు కాబట్టి క్యాలిక్యులేషన్ ఇక్కడే వేస్తున్నా. హాఫ్ ప్లస్ వన్ త్రీ బై టూ అవుతుంది. ఇది కూడా హాఫ్ ప్లస్ వన్ ఏమవుతుంది? త్రీ బై టూ. ఇక్కడ కూడా ఏమవుతుంది? త్రీ బై టూ పైకి వెళ్తుంది. బై టూ అనేది పైకి వెళ్తుంది అంటే టూ, త్రీ బై టూ కింద ఉంది పైకి వెళ్తుంది కదా, టూ బై త్రీ అవుతుంది. టూ బై త్రీ బయట రాసేస్తుంది, టూ బై త్రీ ఆల్ఫా బయట రాసేయచ్చమ్మా. సరే ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాస్తాను. ఇప్పుడు ఈ టూ బై త్రీ ఆల్ఫా అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నా. టూ బై త్రీ ఆల్ఫా బయట రాసేసా.
ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి, తర్వాత లోవర్ లిమిట్ అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ అంటే ఏంటి? ఎల్. ఎల్ కనుక దీంట్లో అప్లై చేస్తే ఏమవుతుంది? ఎం నాట్ ప్లస్ ఆల్ఫా ఎల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 మైనస్ లోవర్ లిమిట్ ఎంత? జీరో. జీరో దీంట్లో అప్లై చేస్తే ఎం నాట్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఓకే, ఈ మనకి టీ వాల్యూ కావాలి కాబట్టి రూట్ టైట్ తీసుకెళ్ళిపోదాం. తీసుకెళ్తే టీ ఈక్వల్ టు 2/3 ఆల్ఫా రూట్ టీ ఏమొస్తుంది? ఎం నాట్ ప్లస్ ఆల్ఫా ఎల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 మైనస్ ఎం నాట్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇదే మనకు కావాల్సిన టైం అమ్మ. సో ఈ రకంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ సంబంధించి రెండు ప్రాబ్లమ్స్ చెప్పేసాము. ఇక్కడతో ఈ టాపిక్ ఎండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం అమ్మ. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఏంటంటే అది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ అది. అలాగే డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ ఎఫెక్ట్ కూడా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. దీంట్లో అరౌండ్ 6 ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ ఉన్నాయమ్మ. 6 ఎస్సే క్వశ్చన్స్ ఉన్నాయి ఆంధ్ర ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి. మీరు ఈ లెసన్లో చదవాల్సిన 6 ఎస్సే క్వశ్చన్స్. ఆ ఎస్సే క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి, మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఐఐటి లెవెల్లో చెప్పుకుంటున్నాం కాబట్టి స్లోగా వెళ్తున్నాము. ఓకే, ఆ ఎస్సే క్వశ్చన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు ఐపీఈ లెవెల్లో కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఎస్సే క్వశ్చన్స్ చాలా చాలా జాగ్రత్తగా చూడండి. నేను అప్పుడు చెప్తాం ఈ ఎస్సే క్వశ్చన్ వచ్చినప్పుడు, ఓకే ఇది ఎస్సే క్వశ్చన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అది మీరు చదవండి అని చెప్తాను. ఎప్పుడైనా ఎస్సే క్వశ్చన్స్ వచ్చినా, షార్ట్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చినా, వెరీ షార్ట్ ఆన్సర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చినప్పుడు నేను చెప్తా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని, అవి మీరు స్టార్ మార్క్స్ వేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, సరే అమ్మ, థ్యాంక్ యూ.